సారీ కృష్ణాంజనేయులు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణాంజనేయులు గారు వాసుదేవన్ గారు, నా మాట వినపడుతుందా? వినిపిస్తాను సార్. నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. నమస్కారం. ఇంకా ఇద్దరు ఉన్నారు కదా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, వాళ్ళు కూడా ఏమైనా ఏకరవు పెడతారేమో అని, వాళ్ళ తర్వాత మాట్లాడవచ్చు అని నేను అనుకున్నాను. అయితే నాకు నా టర్న్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడేస్తాను, తర్వాత వాళ్ళు మాట్లాడతారు కాబట్టి. నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నానండి. శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా బోళ్ళ వెంకటరమణ గారు మాట్లాడినటువంటి మాటలు, ఈ డిబేటు, అసలు ఈ తరహాలో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ అంటే ఒక ప్రతిపక్ష పార్టీ ఈ రోజున, వాళ్ళు కూడా అంతర్గతంగా కొంత మార్పు చేర్పులు చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కరెక్టే, చేస్తున్న మాట వాస్తవమే కాదని కూడా. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి అనేటువంటిది ప్రారంభమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తన కింది నాయకులకి వాళ్ళ అధినాయకుడు ఇప్పటికే ఆ విధమైన సందేశం ఇచ్చారు, మీరు జనంలోకి వెళ్ళాలి, మన ఎన్నికల వేడి మొదలవుతుందని. అందుకనే ప్రధానమైనటువంటి తెలుగుదేశం కూడా ఆ తరహాలోనే యుద్ధం సన్నాహాలను ప్రారంభించింది. జనసేన ఆల్రెడీ రంగంలో ఉంది, ప్రధానమైన పార్టీలు అన్ని కూడా వచ్చినాయి కాబట్టి ఇక రాజకీయ వేడి ప్రారంభమైనట్టుగానే భావించాలి. అయితే ఇప్పుడు కోవర్ట్లు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కొంతమంది ఈ పార్టీలో ఉంటూ అధికార పార్టీకి పనిచేసేటువంటి వాళ్ళు, ఇలాంటి చాలా అంశాలని ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక పోస్ట్ మార్టం లాంటి డిబేట్గా నేను ఇది భావిస్తున్నాను. ఈ పోస్ట్ మార్టంలో తెలుగుదేశం పార్టీకి జరిగేటువంటి లాభం అనేటువంటిది ఉంటుందా తెలుగుదేశం పార్టీకి ఈ పోస్ట్ మార్టం వల్ల, లేకపోతే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందా, లేకపోతే నష్టం జరిగేటువంటి విధంగా మరి ఈ చర్చ జరుగుతుందా అనేటువంటి అంశాలు కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఎందుకోసం అనంటే, ఈ విధమైనటువంటి కోవర్ట్లు ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు. ఎప్పుడైతే కార్పొరేట్ పాలిటిక్స్ వచ్చాయో, పారాషూట్ బ్యాచ్ అనేటువంటిది ఒకటి వస్తుంది, వాళ్ళు ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి దూకటం, పదవుల్ని ఎంజాయ్ చేయటం, ఆ తర్వాత ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చిందనుకో దాంట్లోకి వెళ్ళిపోవటం, లేదంటే ఈ పార్టీలోనే ఉండి వాళ్ళకి సహకరించడం. ఇలాగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలుగుదేశంలోనే ఉంటూ సమాచారాన్ని మోస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశంలోనే ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి లోకల్ బాడీస్లో కానీ ఇక్కడ దాంట్లో కానీ చేస్తున్నారు. ఇది కేవలం తెలుగుదేశం పార్టీలోనే జరిగిందా? ఏ పార్టీ అయినా సరే ఓడిపోయిన తర్వాత ఇదే తరహాలో జరుగుతుంది. ఓటమి చెందినటువంటి పార్టీ ఇలాంటి సమస్యను ఫేస్ చేయాల్సిందే. ఇది ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ వరకే పరిమితమై ఉంది అని నేను అనుకోవటంలా, మీ ఇంకా మిగతా వాళ్ళు కూడా అలాంటివి ఉంటాయని నేను అనుకోవటం లేదు, మీరు కూడా అలా భావించరని నేను అనుకోవటం. నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ 38 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ఒక రకమైన ఒక తరం దాటిపోయింది, కొత్త తరము, కొత్త రక్తం వస్తుంది. కాబట్టి పాత తరంలో ఈ విధమైనటువంటి కొంచెం వయసు ఉడిగినటువంటి దాని కిందే లెక్కేసుకోవచ్చు. ఒక తరం అంటే 30 ఏళ్లను మనం ఒక తరం కింద భావిస్తాం కాబట్టి కొన్ని అవలక్షణాలు ఉంటాయి. కానీ శ్రీనివాస్ చౌదరి గారు చెప్పిన తర్వాత ఎన్ని రకాల అవలక్షణాలు చెప్పారని అంటే, అసలు నాకు ఆశ్చర్యం వేసింది, భయం కూడా వేసింది. అసలు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఇక భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇక అధికారంలోకి రాలేదా, అసలు వీళ్ళు దగ్గరకు కూడా రాలేరా, ఇన్ని అవలక్షణాలు ఉన్న పార్టీ ఎక్కడ సరిదిద్దుతారండి? అసలు చంద్రబాబు నాయుడు వల్ల కాదు అండి, అసలు చంద్రగ్రహణం నుంచి ఎవరైనా దిగి వచ్చినా కూడా ఇన్ని అవలక్షణాలు ఉన్న పార్టీ వాళ్ళకి ఆ నమ్మకం ఉంది, అసలు ఎవడు సరి చేయలేడండి. ఇన్ని అవలక్షణాలు ఉన్నాయనంటే అన్ని పార్టీలో ఉంటాయి. ఈ విధంగా మనము కడుపు చించుకుంటే కాలమైన పడుతుంది అన్నట్టుగా, అసలు ఇలాగా పార్టీలో సంబంధించినటువంటి వాళ్ళే చిన్న సబ్మిషన్ ఇస్తారా? ఏమండి చిన్న సబ్మిషన్ ఇస్తారా? ప్రసాద్ గారు, మీరు అందరిలో దూరి మాట్లాడేటువంటి స్వేచ్ఛ మీకుంది కాబట్టి మీరు దూరం క్షమించండి, ఫస్ట్ క్షమించండి. పెద్ద మనసు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీరు అంటున్నట్టు ఒక విషయం చెప్తా సార్, లోపల శస్త్రచికిత్స చేయకపోతే మొత్తం లోపల అంతా కుళ్ళిపోయే పరిస్థితి వచ్చింది సార్. ఇగ్నోరెన్స్ తో టాలరెన్స్ ఉంది ఇక్కడ. ఎలా అంటే, నమ్మిన వాడు నమ్మకద్రోహం చేస్తున్నాడు.
సో నమ్మిన వాడు నమ్మక ద్రోహం చేసినప్పుడు ఐడెంటిటీ నేను ఒక మీకు అందరికీ అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రధానికి నా డ్రైవర్ని మీకు అప్పచెప్పాను అనుకోండి, నా ఇంట్లో డ్రైవరు చెప్పులు ఎత్తుకెళ్ళిపోయి దొంగతనం చేసిన వాడు అనుకోండి, నేను మళ్ళీ మిమ్మల్ని కలిసినప్పుడు సార్ ఈ డ్రైవర్ సో అండ్ సో అని నేను చెప్పబోయాను అనుకోండి, అప్పుడు ఎవరి వల్ల తప్పు జరిగినట్టు అంటే నా వల్ల తప్పు జరిగినట్టు. ఇక్కడ ఏమవుతున్నాయంటే అవి విషవృక్షాల కింద పాతుకుపోయి అవి మహావృక్షాలు అయిపోతున్నాయి. సో దీంట్లో ఏమవుతున్నాయంటే మీరు అన్నట్టు లాభమా నష్టం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ లాభం లేదండి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అందులో మిగిలిన వాళ్ళు నేనైతే ఐఎమ్ అనలిస్ట్ ఐ డోంట్ కేర్, మిగిలిన వాళ్ళు అయితే అట్ ద కాస్ట్ ఆఫ్ దెమ్సెల్వ్స్ దే టాకింగ్. సో చేత లాభమా నష్టం అన్న దాంట్లో పార్టీకి పరంగా జరుగుతున్న వివక్ష మీద. ఇప్పుడు ఉదాహరణకి మొన్న జరిగిన ఎలక్షన్స్లో కొవ్వూరులో ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, 16 వైఎస్ఆర్సీపీ 7 పనిచేసుకున్నారండి యునానిమస్గా, ఎవరికి అనుమానం రాకుండా. అలాంటివి ఎన్నో జరుగుతున్న ఉపద్రవాల మీద ఎవరు మాట్లాడతారు? ఓకే ప్రసాద్ గారు, అంటే ప్రసాద్ గారు ఇక్కడ కృష్ణాంజనేయులు గారి, కృష్ణాంజనేయులు గారు నేను ఐ సపోర్ట్ యువర్ కాజ్ అండి, ఎందుకంటే యాజ్ అన్ ఇండిపెండెంట్ అనలిస్ట్ యు ఆర్ అట్ లిబర్టీ టు ఎక్స్ప్రెస్ యువర్ అబ్జర్వేషన్స్ అండ్ ఒపీనియన్స్. ఖచ్చితంగా వాటితో మేము విభేదించవచ్చు కాక, అది వేరే విషయం, కానీ మీకు పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉంది, మీరు చెప్పండి, మీరు చెప్పదలుచుకుందంతా. ప్రసాద్ గారు చెప్పిన దానికే కొనసాగింపుగా నేను చెప్తాను. ప్రసాద్ గారు ఒక మంచి లీడ్ ఇచ్చారు నాకు. అదేంటి అని అంటే ఈ వైఎస్ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఈ సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొంటుంది అని అనుకుంటే దీన్ని పరిష్కరించుకునేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు లోకేష్ మీదనే ఉంటుంది. అసలు ఇలాంటి పరిస్థితులు రావడానికి చంద్రబాబు నాయుడు లోకేషే కారణమయ్యి కాదు. నేను చెప్పిన దాకా వినండి ప్రసాద్ గారు, నా ఒపీనియన్ నేను చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఎన్నికల్లో గెలిస్తే ఆ గెలుపుకి కారణం చంద్రబాబు నాయుడు లోకేష్, ఓడిపోతే కూడా చంద్రబాబు నాయుడు లోకేషేనే. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి సమస్యలను మొత్తాన్ని సరిదిద్దుకొని దాన్ని అధిగమించాల్సినటువంటి సమస్యలను అధిగమించి సక్సెస్ వైపు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత లోకేష్ చంద్రబాబు నాయుడు మీదనే ఉంటది. వాళ్ళే ఆ ప్రయత్నం అయితే చేస్తారు. ఆ దాంట్లో భాగంగానే ఈ కోవర్ట్ ఆపరేషన్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కోవర్ట్ లో దీనికి సంబంధించిన ఏరివేత కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నేను కాదంటాం లేదు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇవన్నీ కూడా మీరు శస్త్రచికిత్సలు చేయొచ్చు, లేదా రోగికి వైద్యం చేయొచ్చు, లేదా అన్ని చేయొచ్చు అండి. ఒక రోగికి సంబంధించినటువంటి రోగాన్ని డాక్టర్ కూడా బయటికి వెల్లడించకూడదు. ఆ రోగికి కావలసినటువంటి వైద్యాన్ని రోగి ఆ డాక్టర్ గుర్తించి సరైన వైద్యం చెయ్యాలి. అంతేగాని ఈయనకు ఫలాని రోగం ఉంది కాబట్టి ఈయనకు నేను ఈ వైద్యం చేస్తాను అందరికి కాంప్లీట్ చెప్పడానికి లేదండి ఆ రోగి ఆ డాక్టర్కి. కాబట్టి మనము ఈ విధమైనటువంటి సమస్యలు అన్ని పార్టీల్లో ఉంటాయి, ఆ పార్టీలు అధిగమిస్తాయి. ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి సమస్యని అత్యధికంగా అలాంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే ఉంటుందండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆ విధమైనటువంటి సమస్యని ఈ రోజున ఎదుర్కొంటుంది. ఎదుర్కొనటానికి కారణంగా నేనేమి భావిస్తున్నానంటే మిగతా పార్టీల్లో లేనటువంటి ఏవో కొత్త జబ్బులు ఇలాంటి అవలక్షణాలు అన్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నాయని నేను అనుకోవటం. కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాళ్ళు ఆలోచించుకోవటానికి తెలుగుదేశం పార్టీకి ఏమైనా మార్పు చేర్పులు చేసుకోగలిగితే ఒకటి రెండు సూచనలు నేను ఒక అనలిస్ట్ గా చెప్పదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీ. ఈ డిబేట్ ఎట్టాగో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తారు ఖచ్చితంగా. నేను అనుకో సిబిఆర్ ఛానల్ పెట్టేటువంటి డిబేట్ని వాళ్ళు కూడా సీరియస్ గానే ఫాలో అవుతున్నట్టుగా నేను కూడా భావించాను, దాంట్లో సందేహం లేదు. అలాగని వాళ్ళన్ని వాళ్ళు సరిదిద్దుకోవటమే కోసమే పెడుతున్నారని కూడా వాళ్ళు ఏమి అనుకోవటం, వాళ్ళ పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుంది, అది వేరే అంశం. ఇక్కడ ఒకటి ఏమిటంటే 2019లో ఎందుకు ఓడిపోయింది తెలుగుదేశం అనేటువంటిది అంశం ఒకటి. ఓడిపోయిన తర్వాత ఎవరు ఆ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో పదవులు అనుభవించినటువంటి వాళ్ళు, హోదాలు అనుభవించినటువంటి వాళ్ళు, ఆర్థికంగా లబ్ధి పొందినటువంటి వాళ్ళు 2019 ఎన్నికల తర్వాత ఎంత మేరకు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు కొంతమంది కీలకమైనటువంటి మంత్రులు నాయకులు, ఇది ఒకసారి తెలుగుదేశం పార్టీ అబ్జర్వ్ చేసుకోవాలి. అదే క్రమంలో ఈ 2.5 సంవత్సరాల్లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం కాక ఏ ఎన్నికలు ఎలా జరిగాయి అనేటువంటి జిల్లాల వారీగా తీసుకొని ఆయా ఎన్నికల సమయంలో కార్యకర్తలకు మనోభావాలకి మనోస్థైర్యం కల్పించేటువంటి విధంగా ఎంతమంది అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు, ఎంతమంది పార్లమెంటు నియోజకవర్గ నాయకులు పనిచేశారు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా లబ్ధి పొందారు, వాళ్ళ పదవులు ఎలా పొందారు, వాళ్ళ తర్వాత ఎలా పార్టీని వదిలిపెట్టి క్యారెన్ గాలికి వదిలేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటిది ఏంటి అనేటువంటిది వాడు పోస్ట్ మార్టం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ. నేను ఒక అంశాన్ని ఒక అపవాదం ఏం చెప్పదలుచుకున్నానంటే తెలుగుదేశం పార్టీకి ఎంతమంది నాయకుల్ని లేకపోతే కింది స్థాయి వాళ్ళు మీరు పనిచేయలేదు, మీరు పనిచేయకపోవటం వల్ల ఓడిపోయాం, ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి స్థానిక సంస్థలో అనిగానే ఎవరైనా అంటే నేను మొట్టమొదటిగా నా వేలు చూపించేది నేను అనలిస్ట్ గా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు,
రెండవది లోకేష్. వీళ్ళిద్దరు వల్లే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ పరిస్థితిలో ఉంది. రేపొద్దున భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేంత బలాన్ని పుంజుకోవచ్చు. అది కూడా వాళ్ళ వల్లే జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరూ ఏ విధమైనటువంటి వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చారు, ఎవరికి పదవులు ఇచ్చారు, ఎవరికి మంత్రి పదవులు ఇచ్చారు, ఎవరికి ఆర్థికంగా ఉపయోగపడేటువంటి పనులు చేశారు, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు రావటం లేదు అనేటువంటి అంశాన్ని గమనించుకోవటము, భవిష్యత్తులో అలాంటి వాళ్ళు రాకుండా కొత్త వాళ్ళు ఎవరైతే వస్తే ఆ విధంగా పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు లేకపోతే కమిటెడ్ గా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనటువంటి చూసుకొని చేయాల్సినటువంటి బాధ్యత ఈ ఇద్దరు మీద నాయకుల మీదనే ఉంటుంది. ఆ విధమైనటువంటి పోస్ట్ మార్టం కూడా చేయాలి. బయట ఎవరో ఒకళ్ళిద్దరు అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళకి సహకరించకపోతే భయం అనేటువంటిది నాయకుల్లో ఉంది, కేసులు పెడతారని. లేకపోతే ఇప్పుడిప్పుడుగా అయితే మరి ఆర్థికంగా నేను గతంలో నష్టపోయినా తెలుగుదేశం పార్టీతో తిరిగి ఇప్పుడు కూడా నష్టపోతే ఎట్లా తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయదని కొంచెం ఆలోచన పడితే ఆర్థికంగా ఏమైనా ఉపయోగపడితే ఎవరైనా కాంట్రాక్టర్ లాంటి వాళ్ళు అనుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఇంకేదైనా పదవుల కోసం ఆశించి ఎవరన్నా కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరించవచ్చు. ఎవరు ఏ స్థాయిలో కుట్రలు చేస్తున్నారు, ఎంత కోవర్ట్ ఆపరేషన్లు చేస్తున్నారు, నిజంగా వాళ్ళ పరిస్థితి ఏమిటి, వీళ్ళ వల్ల ఎంత నష్టం, అసలు నాయకులు అనేటువంటి వాళ్ళు ఈ కింది స్థాయి కార్యకర్తలకు నిజమైనటువంటి కార్యకర్తలకి భరోసా ఇచ్చేటువంటి దాంట్లో ఎంత మేరకు నిలబడుతున్నారు అనేటువంటిది ఒక చంద్రబాబు నాయుడు లోకేష్ వాళ్ళ డిస్కషన్ జరగడం అనేటువంటిది రాష్ట్రంలో ఉండేటువంటి ఒక పొలిటికల్ గా ఒక ప్రతిపక్షం అంటే ప్రజల కూడా కాబట్టి అలాంటి పార్టీ బలహీనంగా ఉంది అనేటువంటి అంశం కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకే కాదు రాజకీయంగా కూడా కొంత రాష్ట్రానికి కూడా కొంచెం నష్టం కలిగించేటువంటి అంశంగా భావిస్తున్నాను. ఒకవేళ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటువంటి అంశంగా ఈ విధమైనటువంటి డొల్లతలాలని ఉన్నాయో లేవో తెలియదు. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పారు కాబట్టి వాళ్ళ దాంట్లో ఉన్నాయో లేకపోతే వాళ్ళ జిల్లాలో ఉన్న కృష్ణాంజనేయులు గారు ఉన్నవో లేదో తెలియకుండానే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పార్టీ స్టేట్ సెక్రటరీని అలాగే ఇంకొక లీడర్ నెల్లూరులో. అండ్ ఓపెన్ గా అడుగుతున్నా, నేను పేరు చెప్పలేను కానీ ఒక మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి నెల్లూరు జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోటి కలిసి కుదుర్చుకున్న అవగాహన గురించి జనాలకి తెలిసినప్పుడు పార్టీ నాయకుడికి తెలీదా? ఇవన్నీ ఆయన ఈరోజు ఏరేసే కార్యక్రమం మొదలెట్టారు. వాట్స్ రాంగ్ అని ఇప్పుడు ఇదేదో వైఎస్ఆర్సీపీకి కాదు కాదు ఒక్క నిమిషం వైఎస్ఆర్సీపీకి ఇదేదో బలం, వైఎస్ఆర్సీపీ బలాలు వేరున్నాయండి. వీళ్ళ బలహీనత మీద వాళ్ళు వెళ్లాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దే హావ్ దేర్ ఓన్ స్ట్రెంగ్స్. వీళ్ళ బలహీనత మీద వీళ్ళే ఇంకా తెలుగుదేశం అనుకుంటుంది. వీళ్ళు ఎలాగో ఫెయిల్యూర్ మోడల్ మాడ్యూల్లో వెళ్తున్నారు. వీళ్ళ ఫెయిల్యూర్స్ మీద మన పునాది వేసుకుని ప్రభుత్వంలోకి రావాలని. సో ఈ ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న లోపాలని ఎత్తి చూపడం సరికాదనే వాదన కరెక్ట్ కాదు, ఇట్స్ నా పర్సనల్ ఒపీనియన్. బట్ స్టిల్ మీకు ఆ స్వేచ్ఛ ఉంది, మీరు మీ మీ భావ వ్యక్తీకరణకు సంబంధించి పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉంది, మీ అభిప్రాయాన్ని మీరు షేర్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక చిన్న విషయం సార్, వాస్తవమే ఇక్కడ ఈ కోర్ట్ ఆపరేషన్ వైఎస్ఆర్ సిపి కూడా అతీతం కాదు. 26 నుంచి 32 మంది వాళ్ళకు కూడా రెడీగా ఉన్నారు. అవి కూడా వాసుదేవన్ గారు, నేను తెలుగుదేశం పార్టీలో అలాంటి వాళ్ళు చేస్తేనే కదా ఈ రోజున కోర్ట్ ఆపరేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని సస్పెండ్ చేసి దాంట్లో నేనేం కాదనటం లేదు, అలాగని ఉండరు అని నేను అంటంలా. ఈ రోజున వాళ్ళు ప్రయత్నం అనేటువంటిది మొదలు పెట్టారు కదా తెలుగుదేశం పార్టీ. ముందు అధినాయకులు వాళ్ళ యొక్క వ్యవహార శైలిని సరిదిద్దుకొని రేపొద్దున ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఈ రోజున సస్పెండ్ అయినటువంటి నాయకుల నుంచి రాబోయేటువంటి మాట నేను చెప్పబోతున్నాను, సస్పెండ్ అయినటువంటి వాళ్ళు లేకపోతే బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు లేకపోతే తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ రేపొద్దున అధినాయకులకు వ్యతిరేకంగా మాట్లాడగలిగినటువంటి వాయిస్ కూడా చాలా రాబోతుంది. ఇంకా మీరేం తక్కువ ఇదేం చూడలేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు వాళ్ళిద్దరు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ వాళ్ళ లోపాలను ఎత్తి చూపేటటువంటి విధంగా వీళ్ళు ఎవరైతే ఈ రోజున వీళ్ళు మరి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారంటే వీళ్ళు బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు కుప్పంలో మీరేం చేశారు, కుప్పం మీ నియోజకవర్గంలో మీరు ఓడిపోయిన దానికి ఎవరు బాధ్యత వహించాలి అనేటువంటి వాళ్ళు అడగరా రేపొద్దున? ఈ దీనికి ఏం సమాధానం చెప్తారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు? నేనేమంటానంటే వాళ్ళ పార్టీలో ఉండేటువంటి ఈ విధమైనటువంటి లోపాలను వాళ్ళ అంతర్గతంగా సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడంతో పాటుగా వాళ్ళ బలాన్ని పుంజుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇందాక బోళ్ళ వెంకటరామన్న గారు ఒక మంచి మాట చెప్పారు, వాళ్ళ పార్టీలో ఒకవైపు సీనియర్లకు సంబంధించినటువంటి వాళ్ళ అనుభవాలను ఉపయోగించుకుంటేనే కొత్త రక్తాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేటువంటి విధంగా
ఒక ఉద్యమ కార్యాచరణతోనో ఇంకొక దాంతో ముందుకెళ్లేటువంటి క్రమంలో వాళ్ళు బలాన్ని గుంజుకుంటే ఇలాంటివన్నీ పోతాయండి. ఈ కోవట్లు వీళ్ళు చిన్న చిన్న అంశాలు అన్ని పోతాయి. ప్రతిపక్షంగా వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు కోవట్లని లేకపోతే వీళ్ళు సహకరించలేదని వాళ్ళకి అధికార పార్టీకి సహకరిస్తున్నారని ఇవి చేసుకుంటూ ఉంటే వీళ్ళు ఎప్పుడు తెలుగు అధికార పార్టీ మీద లేకపోతే ప్రభుత్వం మీద ఫైట్ ఎప్పుడు చేస్తారు? ఈ విధమైన అంతర్గతమైనటువంటి కుమ్ములాటల్లో ఉంటే వీళ్ళు కొత్త ఏదో సూప్ లో పడ్డారేమో, వేరే వాళ్ళ సూప్ లో పడ్డారేమో తెలుగుదేశం పార్టీ అని నేను అనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ సరైన దారిలో వెళ్ళటం లేదనేటువంటిది కూడా నా యొక్క అభిప్రాయం. వాళ్ళు ఈ రోజున ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సరైన దారిలో ప్రయాణం చేస్తున్నాడు. దాని వల్ల ఎంత ఫలితం వస్తో లేదో, ఆయన బలం ఎంతో నాకు తెలియదు. ఆయన ప్రభు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ, అధికార పార్టీ వైఫల్యాలను టార్గెట్ చేస్తూ ఈ రోజున మాట్లాడుతున్నాడు. వాళ్ళకి పార్టీలో అనేకమైన సమస్యలు ఉండొచ్చు. ప్రతిపక్ష పార్టీ కూడా ఆ విధమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పాత్ర వ్యవహరిస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ విషయంలోనా ఏంటి వైఎస్ఆర్ సిపిని తిట్టుకుంటున్నా ఏంటి సార్? ఆయన సరైన మార్గంలో ఉన్నారని చెప్తారు కృష్ణాయన్ గారు. ఆయన కూడా వైఎస్ఆర్ సిపిని ఆపాదిస్తారు పల్లెత్తు మాట అట్లా బీజేపీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అనాలి. ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వాన్నే ఖచ్చితంగా టార్గెట్ చేయాలి నా యొక్క అభిప్రాయం. ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి మళ్ళీ.